తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రం ఈ వేదిక వచ్చిన ముగింపు కార్యక్రమాన్ని మనం ఇచ్చేసిన చంద్రశేఖర్ గౌడ్ గారు పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ గోడ్ శ్రీనివాస్ గారు వేదిక పైన ఆశీర్వాద అధ్యక్షులు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు అందరూ కూడా ఆడుకునే వీలుండే విధంగా కబడ్డీ ఖోఖో వాటి రన్నింగ్ ట్రాక్తో ప్రతి గ్రామంలో అలాగే పట్టణంలో ప్రతి వార్డులో నిర్మించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. మరి వారికి ఉన్న వారి ఆలోచనను గ్రహించి ఈరోజు మరి మన సాక్స్ చైర్మన్ గారు ముఖ్యంగా మనసుకు మెదడుకు పదును పెట్టే చెస్ ప్రావీణ్యాన్ని మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మహిళల్లో ఇది ఎక్కువగా రావాలనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా స్థాయి చెస్ ఛాంపియన్ నిర్వహించమని ఆదేశాలు ఇవ్వగా ఈరోజు మన జిల్లాలో ఉదయం ప్రారంభించుకున్నాము. సుమారు 40 మంది విద్యార్థులు ఇందులో పాల్గొనడం జరిగింది. దాంట్లో మొదటి స్థానం మరియు రెండు ద్వితీయ స్థానాన్ని గుర్తించడం జరిగింది. వీరికి రేపు ఉదయం ఎల్బీ స్టేడియంలో కూడా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అక్కడ వారికి పిలుపొందిన వారికి విజేతలకి బహుమతి ప్రదానం అక్కడ కూడా రాష్ట్ర స్థాయి బహుమతి ప్రదానం జరుగుతుంది. సో వారిని ఇక్కడ నుంచి శాఖ పరంగా పంపించడం జరుగుతుంది సార్. మన జిల్లాలో 5 చోట్ల 5 పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు వేయగా జగిత్యాల మెట్పల్లి కొరట్లలో పూర్తయింది. ధర్మపురి రాయకల్లో ప్రారంభం కావడానికి రాయకల్లో 50% కంప్లీట్ అయింది సార్. 50% మిగతా పనులకు ఈరోజు మహిళలు ఇక్కడ ఇంతమంది వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్గా ఉంది. మరి మన ప్రియతమ నాయకుడు మన కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం, దానికి మన జిల్లాల నుంచి కూడా మీరందరూ పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ పోటీలలో మరి అందరూ మహిళలే ఉన్నారు. మహిళలు ఈ దీంట్లో ఇప్పుడు ఎంతమంది విన్నర్స్ అనేది తెలియదు కానీ, నాకైతే తెలియదు కానీ, బట్ మీరు పాల్గొన్న వాళ్ళందరూ కూడా మీకు ఖచ్చితంగా కూడా ఈ రోజులలో ఈ చెస్ కాంపిటీషన్ అని కానీ లేకపోతే స్పోర్ట్స్ కాంపిటీషన్ అని ఎవరు కూడా బయటికి రావడం లేదు. అందరూ కూడా ఎంతసేపు ఈ సెల్ ఫోన్లు పట్టుకొని ఆ సెల్ ఫోన్లకే అంకితమయ్యి ఆ సెల్ ఫోన్లలో గేమ్లు ఆడుకోవడము, ఇక లేడీస్కి స్పెషల్ స్పెషల్ గేమ్స్ ఉన్నట్టున్నాయి సెల్ ఫోన్లలో, అందరూ ఆడుతూనే ఉంటారు అనుకున్నమాట. సో అట్లాంటి గేమ్స్లో తిరిగి మీరందరూ బయటకు వచ్చి ఆ టీవీలను వదిలేసేసి మీరు వచ్చి ఈరోజు చెస్ కాంపిటీషన్లో పాల్గొనడం నిజంగా సంతోషం. మరి ఇక్కడ విన్నర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు కృతజ్ఞతలు, సంతోషం. మరి ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు కూడా నరేష్ గారు చెప్తున్నట్టు ఇంకా చేయబోతున్నామని చెప్తున్నారు. హైదరాబాద్లో కూడా కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నామని చెప్తున్నారు. మనందరికీ కూడా సంతోషం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీరందరికీ కూడా అభినందనలు. అదేవిధంగా విద్యావంతులు, పూర్వ గ్రంథాలయ సంస్థ డైరెక్టర్, పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే విన్నింగ్ లూజింగ్ ఇస్ ఆల్వేస్ దేర్, ఎవ్రీబడి కాంట్ విన్ ఆల్ ద గేమ్స్, సో వన్ హ్యాస్ టు లూజ్ వన్ హ్యాస్ టు విన్ గేమ్. సో కాబట్టి ఒకరు గెలుస్తూ ఉంటారు, ఒకరు ఓడుతూ ఉంటారు. గెలిపోవడం మనం ఎప్పుడు లెక్క పెట్టుకోవాలి. నేను కూడా ఎమ్మెల్యే ఓడిపోయాను, ఓడిపోయినా మళ్ళీ గెలుస్తాను. సో గెలిచినా ఓడినా ఇలా పాల్గొన్న ప్రతి వారికి కూడా మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అయితే కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంలో ఇంత మంచి కార్యక్రమానికి ప్రభుత్వం తీసుకుంది. మన మంత్రి గారు శ్రీ
శ్రీనివాస్ గౌడ్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ముఖ్యంగా ఈ చెస్ ఛాంపియన్షిప్ లో మహిళలకు అవకాశం ఇచ్చారు. ఇది రాష్ట్ర స్థాయి పెట్టి ఎక్కడెక్కడ జిల్లా స్థాయిలు ఏర్పాటు చేసి రేపు మీ అందరూ కూడా మళ్ళీ గెలిచేవాలని హైదరాబాద్ లో కూడా చెస్ కాంపిటీషన్ తీసుకొస్తున్న సందర్భంలో నేను ఈ అధికారి నరేష్ గారికి విశ్వప్రసాద్ గారికి వారి టీం అంతా కూడా ఇక్కడ ఉన్న అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు నిజంగా చెప్పాలంటే ఒక మహిళా బంధు. మీరు అమ్మాయిలు ఒక్కసారి ఆలోచన చేయాలి. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, వారు కొన్ని తల్లిదండ్రులు ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారు ఆ గర్భంలో ఉన్న బిడ్డను కాపాడుతూ ప్రసూతి సందర్భంలో కూడా మంచి సేవలు అందించే విధంగా నేను కూడా ఒక డాక్టర్ అయినందుకు బ్రహ్మాండమైన అవకాశం నాకు దొరికింది. ఇక్కడ మెడికల్ కాలేజ్ రావడం, పెద్ద హాస్పిటల్ రావడం, అక్కడ తల్లి పిల్లలకు మంచి మెరుగైన వైద్యం జరగడం, దాని తర్వాత అంగన్వాడీ స్కూళ్ళలో చిన్నప్పటి నుంచే మంచి విద్య, ఇంగ్లీష్ మీడియం, ఆ తర్వాత పిల్లలు పెద్దలైన తర్వాత ఏ రాజకీయ నాయకుడు కూడా ఆలోచించాడు. కొందరు వీధ బడులు బలహీన వర్గాలు ఉంటారు, అమ్మాయిలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ అవసరాలు ఉంటాయి, ఇంకా ప్రాచీన ఆచారాలు ఉండే అవన్నీ ఉండద్దని చెప్పి శానిటరీ నాప్కిన్స్ తో సహా ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చెప్పారు. ఆ తర్వాత ఎన్ని గురుకుల పాఠశాలలు, అదేవిధంగా మహిళా డిగ్రీ కళాశాల, రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎన్నున్నాయో అన్ని ఆరు నెలలు ఆరు సంవత్సరాలు ఏర్పాటు చేసుకున్నాం. మన మైనారిటీలు ఇక్కడ చూడవచ్చు, కొలబిల్ కొడుకుంటుంది, ఎస్సీలకు సంబంధించింది మన భవానీ నగర్లో కనబడుతుంది, అదేవిధంగా డిగ్రీ కళాశాల కొరుట్లో ఉన్నది. ఈ రకంగా మహిళల కోసం, బీసీల కోసం, అన్ని వర్గాల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశాం. మీ అందరూ తెలుసు కస్తూర్బా స్కూల్స్ ఉంటాయి, ఇప్పటివరకు అన్ని కస్తూర్బా స్కూల్ ఉండేవి, ఇప్పుడు రాయకల్ కావచ్చు, జగిత్యాల రెండు కస్తూర్బా స్కూళ్ళను కూడా ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేసి రెసిడెన్షియల్ ఇచ్చింది. మరి ఆ తర్వాత మీరు చూస్తూ ఉన్నారు, ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే బీదంలోకి ఎంతో కష్టం. ఇలా కళ్యాణ లక్ష్మి పథకం, షాది ముబారక్ పథకం, తద్వారా మన పెళ్లి సమయంలో కావచ్చు, ఒంటరి మహిళలకు కావచ్చు, ఏ కార్యక్రమం చేసినా మహిళలను ఆలోచించే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నా, చాలా సార్లు ఇట్లా అందరు ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, ఆ పండుగ సందర్భంలో కూడా ప్రతి ఆడబిడ్డకు చీరచ్చే విధంగా చూస్తాము. అంటే మీకు ఈ సందర్భంలో ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాయంటే మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంలో ఒక మహిళల కోసం వాళ్ళ మేధో సంపత్తిని పెంచడానికి ఎప్పుడు కూడా చురుగ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలని చెప్పి ఈ చెస్ కార్యక్రమ పోటీని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది అంతా కూడా మన ఇండోర్కి ఏర్పడుతుంది. ఇంతకుముందే మన డాక్టర్ నరేష్ గారు చెప్పారు, మరి మీరు ఇన్నో లేదు, జస్ట్ ఐ జస్ట్ వాంట్ రిపీట్ ద సేమ్ థింగ్. మరి సందర్భంలో మంత్రి గారు పాలించిన సారి అది జస్ట్ కంక్లూడ్. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేట్ కాలేజీలలో ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ ఎంబీఏ ఫార్మసీ మెడిసిన్ లా ఇట్లా ఎప్పుడో ఎన్నో ఎంబీఏ ఎన్నో కాలేజీలు ఉంటాయి కదా, ప్రతి సంవత్సరం 15 నుంచి 22 లక్షల మంది పిల్లలకి నేను యావరేజ్ తెలంగాణ అచ్చబుట్టి చిప్పటి కలిపి 1,47 లక్షల మందికి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం మన ప్రైవేట్ కళాశాలకి ఇచ్చిందని చెప్పి సందర్భంగా నేను చెప్పింది. మన అసెంబ్లీ సాక్షిగా నేను అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చింది. దాంట్లో భాగంగా మన జగిత్యాల కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో చదివే ప్రతి విద్యార్థిని విద్యార్థులకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం వర్తిస్తాము. అట్లనే ప్రభుత్వ కళాశాలను కూడా బలోపేతం చేస్తాము. మన ఎస్కే నాట్ ఏ కళాశాల మంచిగా చేసి అక్కడ ఈమె ఆకుండా తను కూడా బ్రహ్మాండమైన ట్రాక్ తయారు చేసి ఇచ్చింది ఈ మధ్య. దీని తర్వాత నెక్స్ట్ కొద్దిగా ఫండ్స్ రాగానే ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఆడిటోరియం పెండింగ్ ఉన్నది, అది అట్లనే మా గ్రౌండ్ మా చుక్కాలని నేను అనుకుంటున్నాడు, ఇంకా గ్రౌండ్ డెవలప్ చేయాలని అది కూడా చేస్తాం. వాడ వాడలో జిమ్లు పెట్టాం, అమ్మాయిలు చాలామంది జిమ్ చేస్తూ ఉన్నారు. బర్రూర్ క్యాంప్లో కావచ్చు, ఎస్కే నాట్ డిగ్రీ కళాశాల కావచ్చు, ఇప్పుడు ఇక్కడ జూనియర్ కళాశాల దగ్గర చాలా చోట్ల కూడా జిమ్లు పెట్టాం. మీరు అందరూ కూడా హెల్తీగా ఉండాలి. ఇంతకు చెప్పినట్టే సౌండ్ బాడీ సౌండ్ మైండ్. మరి ఈరోజు ఈ చెస్ కాంపిటీషన్లో గెలుపొందిన ఎవరికి బహుమతి ప్రదర్శించడానికి నన్ను ఆహ్వానించారు క్రీడల
అధికారి ఆహ్వానించిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి సెన్సిటివ్ గా కూడా ఉండొద్దు మెంటల్ కూడా స్ట్రాంగ్ ఉండాలి మన కస్తూర్బా పాఠశాలలో చిన్న ఇష్యూ జరిగింది ఆరేడుగురు అమ్మాయిలు ఎంత టెన్షన్ పడ్డారంటే అంత టెన్షన్ పడ్డారు చాలా మంది ఫుడ్ పాయిజనింగ్ అయిందనుకోండి ఇంకేదో అయిందనుకుంటారు నేను ఇక్కడ చూసా రాత్రి నుంచి తెల్లవారు వరకు ఫుడ్ పాయిజనింగ్ అంటే అయితే వాంతులు విరోచనాలు అయితే కలుగుతుంది ఎవరు కూడా రాత్రి నుంచి తెల్లవారు వరకు కాలేదు ఎనిమిది మందికి ఆడికి వెళ్ళి స్కూల్కి పోయినా స్కూల్లో 189 మంది పిల్లలు వాళ్ళందరితో మంచిగా మాట్లాడించిన కానీ కొంచెం మానసికంగా వీక్ ఉన్న వాళ్ళు మాత్రం బాగా ఏడవడం టెన్షన్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరిగింది కాబట్టి మీరు మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి ఏదైనా అటాక్ సంఘటన వచ్చినప్పుడు ఇంట్లో కావచ్చు బయట కావచ్చు దాన్ని మెంటల్గా స్ట్రాంగ్ ఉండి ఎదుర్కొనేటట్టు ఉండాలి ఎదుర్కొంటే కొట్టుడు కాదు మెంటల్గా స్ట్రాంగ్ ఉండి దాన్ని తట్టుకునేటట్టు ఉండాలి సో ఈ చిన్న సందేశాన్ని ఇస్తూ నా అవకాశం ఇస్తాను ధన్యవాదాలు ఇస్తూ తొందరగా ముగించాల్సి In advance, happy birthday to KCR sir. Happy birthday to KCR sir. Give a round. ఎం హయాతుల్ నదియా ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ రన్నర్ ఎంటడి ప్రహర్ష తన ఫాదర్ రెడ్డి డాక్టర్ ఆఫ్ గులాం ముజాహిద్ సెకండ్ రన్నర్ థ్యాంక్ యూ సార్ అలాగే పీటీ నేను చాలాతో సన్మానించాల్సిన కోరుతున్నాను కళ్ళు అలాగే జన్మరాణి కృష్ణప్రసాద్ గారిని సన్మానించాల్సిన కోరుతున్నాను వెంకట లక్ష్మి విజయ యమ్మా